ఒకవేళ మనం కాకరకాయ కొబ్బరి కూర చేసుకుందామండి, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సెంటర్లో కొంచెం హోల్ చేసి చింతపండు చిన్న ముద్ద పెట్టుకోవాలండి. అలాగే కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేశాను నేను, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కాదు పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూను మనకి ఇదండి సాల్ట్, ఒక పావు స్పూను మనం షుగర్ యాడ్ చేయాలండి. ఇందులో చూస్తారు కదండి, పావు స్పూన్ షుగర్ యాడ్ చేశాను, సాల్ట్ యాడ్ చేశాను, పసుపు యాడ్ చేశాను, చింతపండు, వాటర్ అండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుని మనం 1 విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకుందామండి. చూస్తారు కదండి, 1 విజిల్ రానివ్వాలి, మనం లిడ్ పెట్టేసుకుని 1 విజిల్ వచ్చే వరకు ఇచ్చేసుకోవాలి. చూస్తారు కదండి, కుక్కర్ విజిల్ వచ్చింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ లోపల మనం ఏం చేయాలంటే, మిక్సీ జార్లోకి ఒక 3 to 4 స్పూన్స్ ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు, 2-3 రెడ్ చిల్లీ అండి, కొంచెం పసుపు. నేను లైట్గా అందులో షుగరు మనం సాల్ట్ యాడ్ చేసాం కదండి, ఇందులో నేను లైట్గానే సాల్ట్ యాడ్ చేశాను. ఒక పావు స్పూను జీలకర్ర యాడ్ చేశానండి. ఇది మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, ఉడికిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ఈ సెంటర్లో ఉంది కదండి చింతపండు అంతా, మనము గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రసం పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా మనం రిమూవ్ చేసుకోవాలండి. ఈ వాటర్ మాత్రం రసానికి యూజ్ చేయకూడదు, చేదు వచ్చేస్తుంది. సో ఇది రిమూవ్ చేసుకుందాం మనం వాటరు. ఇప్పుడు తవా పెట్టుకోవాలండి. తవాలో కొంచెం మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పోపు యాడ్ చేసుకుందామండి. చూసారు కదండి, ముందు మెంతులు వేసుకున్నాను నేను. మెంతులు ఆప్షనల్ అండి, అంటే కాకరకాయ కదా, అది చేదు, మళ్ళీ మెంతులు చేదు ఎందుకని అడగచ్చు, కానీ మెంతులది ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకని యాడ్ చేస్తాను నేను. హెల్త్కి కూడా చాలా మంచిది, సో అందుకని మెంతులు యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, మెంతులు వేగిపోయి ఇప్పుడు ఇందులో మినపప్పు ఆవాలు వేసుకుందామండి. చూసారు కదండి, ఇంగువ యాడ్ చేసుకోవాలండి కొంచెం, అలాగే ఎండుమిరపకాయ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, ఇవి యాడ్ చేసుకోవాలి ఇందులో. నూనె బాగా పట్టాలండి దీనికి, హెల్త్కి చాలా మంచిదండి కర్రీ ఇది. షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్లకిను తప్పకుండా ట్రై చేయండి. హార్ట్ పేషెంట్స్కి కూడా ఆయిల్ అది కూడా ఉప్పు పడదు. మనం ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాం కనుక చూస్తారు కదండి, ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాం కనుక చాలా మంచిది. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది, ఇందులో మనము మిక్సీ వేసుకుని ఉంచుకున్నాం కదండి, ఈ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కాకరకాయతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు అండి. మీరు లైక్ చేసి మమ్మల్ని ఇచ్ చేస్తూ ఉంటే ఎక్కువ వెరైటీలు పెట్టడానికి అవకాశం ఉంటుంది మాకు కూడాను. చూస్తారు కదండి, ఆల్మోస్ట్ అయిపోతుంది, ఒక వేగి వేగనివ్వాలి. ఇది పుల్కాసుకి కూడా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేసి చూసి అప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా ఎమ్మీగా ఉంటుందండి, చూస్తారు కదా చాలా కలర్ఫుల్, చాలా ఎమ్మీ. మీరు చెప్తేనే కానీ ఇది కాకరకాయ అని చెప్పి ఎవరికి తెలీదు. ఇంకొంచెం మీకు అంటే షుగర్ పేషెంట్స్ కాకుండా ఉంటే కనుక, మాకు చిన్న తీపి అంటే ఇష్టం అంటే, ఇందాక మనము కొంచెమే యాడ్ చేసాం కదండి కాకరకాయ చేదు పెరగడానికి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నప్పుడు ఎండు కొబ్బరిది కూడా కమ్మదనం ఉంటుంది కనుక సరిపోతుంది, లేదంటే కొంచెం మీరు తీపి యాడ్ చేసుకోవచ్చండి. ఎగ్జాస్ట్ ఆన్ చేస్తే సౌండ్ వినిపించదని ఎగ్జాస్ట్ ఆన్ చేయలేదు, దాంతో స్మోక్కి దగ్గు వస్తుంది, సారీ ఏమనుకోవద్దు. బట్ చూస్తారు కదా అయిపోయిందంటే ఆల్మోస్ట్, ఇంకా మనము తినేయడమే, సర్వ్ చేసుకోవడమే.
చూసారు కదండి, ఎమ్మి ఎమ్మి కాకరకాయ కొబ్బరికూర కూర రెడీ అయిపోయింది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.